కొంచెం డిఫరెంట్ కదా. అవును మామా, చీకు చింత లేని జీవితం. వీళ్ళ అమ్మా బాబులు సంపాదించిన డబ్బులతో అటవని తిరుగులు తిరుగుతారు. ఆ తర్వాత కాస్త అడ్డు ఇటు అయింది అనుకో, వీళ్ళ అమ్మా బాబులు లబో దిబో అంటారు. భయపడకు, వెళ్ళరా. లేదు మామా, ధైర్యం చాలట్లేదు. చూసావా, రోమియో పువ్వుతో టెన్షన్ అవుతున్నాడు. మా అమ్మాయి చాలా అనుకోవమ్మా. మరి మగవాళ్ళని ఏమన్నా తలెత్తి చూసుంటుందా? వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారా? మరి ఎందుకు అది తీసుకున్నావు? వెళ్ళరా, వెళ్ళు. వెళ్తాను. దీన్ని ఒక ఈ చేతిలో పెడితేనే మాకు మనశాంతి. ఎరా, నీకు అక్కా చెల్లెలు లేరా? లేరే. మీకెలా తెలుసు? ఏంటి అమాయకుల్లా మాట్లాడుతున్నావు? నువ్వు బాగుపడవరా? ఎలా బాగుపడతాడు, ఒట్టి పోరం బొగులా ఉన్నాడు. అందరు అమ్మాయిలాగే మన అమ్మాయిని పట్టుకున్నారు. కొత్త సంవత్సరం అంటూ అర్ధరాత్రి వరకు అడ్డాలు తిరుగులు తిరుగుతున్నారు. చూసావుగా ఒక్కొక్కడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. దాన్ని ఎందుకు ఎలా చూస్తావు? నా కూతురు బంగారంరా, నీలాంటి పనికి వెళ్ళింది అనుకున్నావా? నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది మీ కుటుంబం. వాళ్ళు నన్ను తిట్టే తిట్టలో కూడా నీ మీద ఉన్న నమ్మకం తెలుస్తుంది. ఈ రోజు మాత్రమే కాదు, ఎప్పటికీ ఆ నమ్మకాన్ని వమ్మ చేయకు. నా కూతురుతో నీకు మాటలేంట్రా? ఆ పిల్ల బ్యాడ్ అవ్వకూడదని నువ్వెందుకు తిట్టుదండవు? అవసరమా? తెల్లారినప్పుడు అందరికీ వెలుగైనా నీకు చీకటే. ఏమైందిరా? మంచి కుటుంబంరా. ఆవిడ శాపనార్థాలు ఫలించినట్టు వెంటనే చీకటి అయిపోయింది. అందుకే మనసు దిగులు పడకండి. బాగుంటాం, బాగుంటాం, అందరం బాగుంటాం. ఈ సంవత్సరం మొదటి నిమిషంలో నేను చూసిన మొదటి వ్యక్తి మీరే. ఇదిగో చాక్లెట్. ఒక్క నిమిషం, బాగుంటాం అన్నవే ఎవరు? మనమే. మనం అంటే నువ్వా నేనా? మనమే అంటే మీరు, నేను, అందరం బాగుంటాం. సారీ, క్షమించు బాబు, తొందరపడి తిట్టాను. పర్వాలేదు. దిగులు పడకండి, బాగుంటాం, బాగుంటాం, అందరం బాగుంటాం. ఎవర్రా అమ్మాయి? తను బాగుంటాం అనుకుని తిట్టినాడు కూడా సారీ చెప్పి వెళ్తున్నాడు. బాగుంటాం, బాగుంటాం, అందరం బాగుంటాం.